హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని ఆఫ్ ద రికార్డ్గా మీడియాతో చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు వివిధ సమస్యలపై నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పలేక సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న అంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జ్యోతుల చంటిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారని వార్తలు వస్తున్నాయి. పార్టీ లేదు, గాడిద గుడ్డు లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. సొంత ప్రభుత్వంపైనే ఆయన సెటర్లు వేశారని చెబుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసంటూ కామెంట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో తాను ఏమైనా శాశ్వతమా, రేపటి రోజు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎవరికి తెలుసు అని ఆయన నగ్న సత్యాలను వ్యాఖ్యలుగా వెల్లడించారు. పింఛన్ తీసుకునే సామాన్యులు ఆదాయ పన్ను ఎలా కట్టగలరని ఆయన తమ ప్రభుత్వంపైనే సెటర్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా జ్యోతుల చంటిబాబు గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2009లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన 3వ స్థానంలో నిలిచారు. ఇక 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2019 టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ చంటిబాబు తన సొంత పార్టీ టీడీపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.